సుప్రభాతంలో 19వ శ్లోకం. త్వత్పాదధూళిభరితస్ఫురితోత్తమాంగాః స్వర్గాపవర్గపదవీం స్వర్గాపవర్గనిరపేక్ష నిజాంతరంగాః త్వత్పాదధూళిభరితస్ఫురితోత్తమాంగాః స్వర్గాపవర్గ నిజ నిరపేక్ష నిజాంతరంగాక కల్పాగమాకలనయా ఆకులతాం లభంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. త్వత్ పాదధూళి భరిత స్ఫురిత ఉత్తమాంగాహ ఉత్తమ అంగాహ ఉత్తమాంగాహ సవర్ణ దీర్ఘసంధి. స్వర్గ అపవర్గ నిరపేక్ష నిజాంతరంగా స్వర్గ అపవర్గ స్వర్గాపవర్గ నిర్ అపేక్ష నిరపేక్ష నిజ అంతరంగా నిజాంతరంగా స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగా కల్పాగమ ఆకులనయా ఆకులతాం లభంతి. ఇక్కడ అచ్చు పుస్తకంలో చూస్తే మీకు కల్పాగమ తర్వాత రెండు అవగ్రహాలు ఉంటాయి. అవగ్రహం అని సంస్కృత సంధుల మధ్యలో ఒక గుర్తు పెడతారు, ఇంచుమించు రెండు అంకెలా ఉంటుంది, దాని తలకాయ సన్నగా ఉంటుంది, తోక పొడుగ్గా ఉంటుంది, రెండు కాదు అది, దాన్ని అవగ్రహం అంటారు. అర్థం కాకపోతే శనిగ్రహం అవుతుంది. దాని ఉద్దేశం ఏంటంటే దాన్ని అకార ప్రశ్లేష అని కూడా అంటారు. అక్కడ అకారం ఉంది, సంధిలో ఏదో అక్షరం ఉంది చూసుకోండి, కాస్త ఆ అక్షరం ధ్వనించేలా చూసుకోండి, మీ మాటల్లో అక్షరం ధ్వనించాలి. అంచేది కల్పాగమా కులనయ అంటే పొరపాటున సంధి విభాగంలో కల్పాగమా కులనయానో ఆకులనయానో అకులనయానో, ఎందుకంటే సవర్ణ దీర్ఘసంధి అక్కడ ఉన్నది. సవర్ణ దీర్ఘసంధిలో ఎప్పుడు సమానమైన అచ్చుల పరమైతే దీర్ఘం ఆదేశం అవుతుంది కదా. అందుకని కల్పాగమ అంటే కూడా ఆకారం ఉంది, ఆకులనయ అంటే కూడా ఆకారం ఉంది. ఈ రెండు పరవడం వల్ల ఒక ఆకారమే మిగిలింది. అయితే ఉన్నది అకారమా ఆకారమా దేనికైనా జరుగుతుంది. అంచేత ముందు పదం చివర ఉన్నది అకారమా ఆకారమా, రెండవ పదం మొదట్లో ఉన్నది అకారమా ఆకారమా, ఇది తెలియజేయడానికి రెండు ఆకారాలే ఉన్నాయి అని చెప్పడం కోసమే రెండు అవగ్రహాలు పెడతారు. అక్కడ కల్పాగమా అక్కడ అకారం అనుకోండి, ఆగమ ఆకులనయా, ఇక్కడ దీర్ఘాలు రెండు పలకాలి. ఎందుకంటే ఆకులనయాలో ఉన్న దీర్ఘం ఒకటి, ఆదేశంగా వచ్చిన దీర్ఘం ఒకటి. అంచేత ఆ పులతంగా పలకాలి ఇంచుమించుగా అని చెప్పాడు. అలాగే ఆకులనయా ఆకులతాము లభంతే, అక్కడ చిత్రం ఏంటంటే కల్పాగమ ఆకులనయా, తిరిగి మరో కల్పం వస్తుందేమో, సృష్టి ముగిసిపోయి కొత్త కల్పం ఏర్పడుతుందేమో, ఇవ ఈ ఆకారం పోతుందేమో, శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యమైన ఆకారం మనం చూడడానికి ఉంటుందో లేదో అన్న భయంతో ఉంటారు. అదే ఆకులనయా, అకడ మళ్ళీ యాకి దీర్ఘం, ఆకులత మళ్ళీ ఆకి దీర్ఘం, ఇక్కడ రెండు దీర్ఘాలు ఉన్నాయి, సంధి జాగ్రత్తగా ఇక్కడ తీసుకోండి అని చెప్పడానికి రెండు అవగ్రహాలు పెడతారు. అక్కడ అచ్చులు అవి కూడా చాలా అవసరం, ముఖ్యంగా ఏదైనా పాఠం చెప్పినప్పుడు అర్థం చెప్పినప్పుడు వాటిని కూడా చెప్పాలి, లేదా తప్పుడు పద విభాగాలు చేసేస్తారు. కల్పాగమ ఆకులనయ కులతాం లభంతే అంతే కులాన్ని పొందుతారని అర్థం చెప్పేస్తూ కొంపలు అంటుకుంటాయి, అందుకోసం అవి ఉంటాయి. కల్పాగమ ఆకులనయ ఆకులతాం లభంతే, ఏమిటి ఆకులత్వం? భక్తుడు వేరు, జ్ఞాని వేరు, విరాగి వేరు, భక్తి జ్ఞాన వైరాగ్యాలు అంటారు. భక్తుడికి ఉండేది భక్తి, జ్ఞానికి ఉండేది జ్ఞానం, విరక్తుడికి ఉండేది వైరాగ్యం. నిజానికి ఈ మూడింటిలో మెట్టు మెట్టు ప్రకారం చెప్పాలంటే భక్తి కంటే జ్ఞానం గొప్పది, జ్ఞానం కంటే కూడా వైరాగ్యం గొప్పది. ఎందుకంటే జ్ఞానం ఉన్నా కూడా వైరాగ్యం ఉంటుందని చెప్పలేమండి. కొంతమంది జ్ఞానులైన వాళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళ జ్ఞానాన్ని పోగేసుకుంటారు, ఊరికే పుస్తకాలు చదువుతూ ఉండడం, మళ్ళీ అవన్నీ పోగేసుకుంటూ ఉండడం, ఎవరో ఏమన్నా కూడా పుస్తకం ఇవ్వకపోవడం, పోతుందేమో అని బెంగ, ఇస్తే తిరిగి పడేమో అని బెంగ, అసలు ఒక జ్ఞానం వచ్చాక ఈ పుస్తకాలు ఏమీ అవసరం లేదు, ఏం చదువుతావు ఎంతకం చదువుతావు, ఇతో నకించిత్ పరతో నకించిత్ ఇతో యతోయామి తతో నకించిత్ విచార్య పశ్యామి జగన్ నకించిత్ ఆత్మావబోధాదధికం నకించిత్ ఇతో నకించిత్ ఇక్కడ ఏమీ లేదు, పరతో నకించిత్ పరలోకంలోనూ ఏమీ లేదు, ఈ పొందే సుఖమే ఆ పొందే సుఖం రెండు ఒకటే, ఎంతకంటే కొద్దికాలం ఎక్కువ ఉండొచ్చు అంతకంటే ఏం లేదు, అది పోయేది, అది పోతే ఎక్కువ దుఃఖమే, అంతే కదా, తక్కువ కాలం ఉన్నది పోతే తక్కువ దుఃఖం అయితే ఎక్కువ కాలం ఉన్నది పోతే ఎక్కువ దుఃఖం అవుతుంది అనుబంధాన్ని బట్టి, మనుషులైనా వస్తువులైనా. అంచేత ఎక్కువ కాలం అనుబంధం పెంచుకోవడం కూడా మంచిది కాదు, దుఃఖం తప్పదే అలాగు, ఎవరి వియోగం ఎవరికైనా దుఃఖాన్ని కలిగిస్తుంది. అంచేది ఇక్కడ ఏమీ లేదు అక్కడ ఏమీ లేదు, ఎతో ఎతో యామితతో నాకించి నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళి ఎన్ని తీర్థాలు తిరుగు క్షేత్రాలు తిరుగు అక్కడ ఏమీ లేదు,
ఉన్నదంతా భక్తే, తపస్సే, వైరాగ్యమే. అంతకంటే అది నువ్వు ఇంట్లో ఉండి కూడా పొందవచ్చు. విచార్య పశ్యామి, ఆలోచించి చూస్తే జగన్ నకించసలు జగత్తే మిథ్య, బ్రహ్మసత్యం జగన్ మిథ్య. మొత్తం వేదాంతం యొక్క సారమంతా చెప్పాలనిపించి ఒకటికి ఉద్దారకుడు అంటాడు శ్వేతకేతు అనే శిష్యుని పిలిచి. ఏం చదువుతావు, ఎవరికి పుస్తకాలు పుస్తకాలు పుస్తకాలను కొట్టుకు చచ్చిపోతున్నావు, ఏముంది ఇలారా అని చెప్పి బ్రహ్మ శ్లోకార్ధేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభికి బ్రహ్మసత్యం జగన్ మిథ్య జీవో బ్రహ్మైవన అపరహ అన్నాడు. పో ఇది అని ఇది అనుభూతికి తెచ్చుకో. ఎంతసేపు ఆ తాటాకులు పట్టు కూర్చుంటావు, తెలిసిన వాడికి తాటాకులు కదయ్యా, నాలుగు గీసుకుని ఆకులు తీసి బారాయి అన్నాడు. తెలియని వాడికే అవన్నీ నువ్వు. అంచేత మనం చదివిన పుస్తకాల్లో ఎంత పుస్తకాలు ఎంత గొప్పవైనా సరే, మనకి ఎంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చినా సరే, కృతజ్ఞత కోసం అని అట్టిపెట్టుకోకల. అలా అట్టిపెట్టుకోవడం అంటే ఇంకోటికి జ్ఞానం కలగకుండా చేస్తున్నాం మనం. మనకి అది సంపూర్ణంగా కలిగింది. ఇంక ఇందులో చూసేది మళ్ళీ చదివేది ఏమీ లేదు. మనం సాధన చేయవలసిందే తప్ప ఇక ఊరికే చదువుతూ కూర్చుంటే లాభం లేదు. ఇంక అరగంటకో పుస్తకం గంటకో పుస్తకం ఇవన్నీ సాధన దశలు ఉన్నాయి. ఆ పొందవలసింది ఏదో పొందాక ఇక ప్రతి గంట ప్రతి అరగంట ప్రతి క్షణము చేయవలసింది సాధనే తప్ప పుస్తక పఠనం కాదు. లేదా గురువుగారి దగ్గర కూర్చుని ఎంతసేపు గురుపాద సేవ ఉండడం, ఇక అక్కడి నుంచి వారు పెంచుకున్న తాపత్రయాలన్నీ మనం కూడా పెంచుకోవడం, వారు మరమరాల దుకాణం పెట్టి దాన్ని మన మీద బారేయడం, ఇది గురు సేవ అనడం. మనం మరమరాలు మిగిలి మహాతత్వం ఆయనతోనే పోయింది, మనకి మరమరాలు మిగిలాయి. అంచేది ఇవన్నీ రద్దీ. ఇంకా ఏకాంతం ఒక్కడే కూర్చోవడం, సాధన సాధన, నామస్మరణ ద్వారా చేస్తామా, ధ్యానం ద్వారా చేస్తామా, ఏం దేని ద్వారా చేసినా సాధన చేయాల్సింది. ఆ సాధన మీద దృష్టి ఉండాలంటే చదవడం కూడా ఆపేయాలి ఒక దశ ఇచ్చాక. తెలుసుకున్నాక చదవకుండా ఆపేయకూడదు, తెలుసుకోకుండా ఆపేయకూడదు. అంచేది అక్కడ అదే అంతే. విచార్య పశ్చామి జగన్ నకించింది జగత్తే మిథ్య, బ్రహ్మసత్యం జగన్ మిథ్య. కోటి శ్లోకాలు కోటి గ్రంథాలు చెప్పిన విషయానంతా అర్ధ శ్లోకంలో చెబుతున్నానయ్యా. పరమాత్మ సత్యం, ఈ జగత్తు మిథ్య, జీవో బ్రహ్మైవన అపరహ, జీవుడు దేవుడు ఒకటే. ఎంతమంది ఏం చెప్పినా నువ్వు నమ్మక్కల, ఒకటే ఉన్నది. రెండు ఉంటే వాడు దేవుడు కాదు, వీడు జీవుడు కాదు. జీవుడు ఆభాస, దేవుడే సత్యం, పరమాత్మయే సత్యం. మనం అనుకునే జీవాత్మ కేవలం అద్దంలో ప్రతిబింబం, దాన్ని పట్టుకుని వేలాడవలసిన అవసరమే లేదు. నేనెవరు లోపలికి అలా ఆలోచించుకుంటూ పెడితే నేను అనేది లేదని అర్థమవుతుంది. దానికి ఉల్లిపాయ చాలా ఉపనిషత్తులు అక్కర్లేదు. ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ అయినప్పుడు పైన పొరలు తీస్తున్న చాలా తేలిగ్గా వస్తాయి. ఇంకొంచెం తీస్తున్న కొద్దీ నాలుగైదు పొరలు తీసా కొంచెం రావడం కాస్త బెట్టు చేస్తాయి, కాస్త అవి కూడా సన్నగా లాగేయచ్చు. ఇంకొంచెం లోపలికి వెళ్ళిన కొద్దీ కాస్త ఘాటు వస్తూ ఉంటుంది, ద్రవం వస్తూ ఉంటుంది, అయినా అవి లాగేయచ్చు. అలా ఉల్లిపాయలో చిట్ట చివరి వరకు ఉన్న పొరలన్నీ తీయాలి అని ఎవరన్నా నియమం పెట్టుకుని చిట్ట చివరి పొర కూడా గిల్లి తీసేస్తే మిగిలేదు ఏమిటంటే పొరలే ఉన్నాయి, లోపలేదని అర్థమవుతుంది. ఈ జగత్ అంతా అంతే. ఉల్లిపాయ అర్థమైతే ఉపనిషత్తు అర్థమవుతుంది. తింటున్న వాళ్ళు ముందు ఒలిచి తర్వాత తినండి. ఉల్లిపాయ తినచ్చా తినకూడదా దానివల్ల ఏమవుతుందని ఇన్ని చర్చలు చేయడం కాదు. అసలు ఉల్లిపాయ తత్వం తెలిస్తే తినాలో మానేయాలో మనమే నిర్ణయించుకుంటాం. తినడం సమస్య కాదు, తినకపోవడము సమస్య కాదు, ఆ తత్వం తెలియకపోవడమే సమస్య. అలాగే మనం సుఖభోగాలు అనుభవించడము సమస్య కాదు, వాటి ఎందు విరక్తి ప్రదర్శించడము సమస్య కాదు, వాటి తత్వం తెలుసుకోకపోవడమే సమస్య. ఏది చెయ్యడము సమస్య కాదు, చెయ్యకపోవడము సమస్య కాదు, చెయ్యడం ఎందుకో చెయ్యకపోవడం ఎందుకో తెలియకపోవడమే సమస్య.